అందరికీ శనార్దు గియాల కూడా వార్తాపత్రికల ముచ్చటతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్ని పట్టుకొని నేనైతే వచ్చేసిన మరి గియాల వార్తాపత్రికలు ముచ్చట్లేందక అంటే రాష్ట్రంలో తల్ ఏమంటారు దేశామే గర్వించదగ్గ రెండు ప్రాజెక్టులు ఒకటి కాళేశ్వరం ఒకటి మిషన్ భగీరథ దొందు దొందేనట ఇక కాళేశ్వరం విషయం మనందరికీ తెలిసిందే కదా అందులో మస్తు కుంభకోణం జరిగిందని దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదని పెద్ద లొల్లి జరుగుతుంటే ఇప్పుడు ఏకంగా మిషన్ భగీరథకు సంబంధించి నీళ్ళు తాగొద్దని చెప్తానట మిషన్ భగీరథ నీళ్ళు తాగి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు మిషన్ భగీరథ నీళ్ళు దాగానే దాగొద్దని చెప్తారట దిశ ఈ ఆర్టికల్ని రాసిండు ఇక వరద సహాయం కోసం అసలు వరద బాధితులు అంటే ఎవరు ఎవరికి పదివేల సహాయం అందుతుంది దీని మీద ఎలాంటి సర్వే లేదట పాపం ఉండలేక వెళ్ళలేక మస్తు ఆగమవుతారట అక్కడ ప్రజలు ఇక దాని గురించి ఒకటి రాసిండ్రు ఇక మనోళ్ళు డైవర్టింగ్ పాలిటిక్స్ ఎలా చేస్తారో మస్తు తెలుసు కదా ఇక కేసీఆర్ సర్పనైపోయింది కేటీఆర్ అయిపోయింది ఇక ఏకంగా మంత్రి పువ్వాడ అజయ్ సార్ రంగంలోకి దిగిండట ఇదంతా పోలవరం చేయబట్టే పోలవరం ఎత్తు చేయబట్టే ఇక గ్రామాలను తీసుకోబట్టే గీ జరుగుతున్నాయని ఇక ఏదో ఒక సామెత ఉందిలే ఉట్టికెగరనమ్మ స్వర్గానికి ఎగురుద్దా అని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి తీసుకొని వచ్చిండట ఇక ఏపీ మంత్రులు ఏమైనా నవ్వుకుంటారా వాళ్ళు కూడా మంచిగా వేసుకున్నారట అవు మళ్ళా మర్చిపోయినలో శ్రీలంక లాగా అప్పుల కుప్పగా మారబోతున్న పది రాష్ట్రాలు ఉన్నాయట గంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినప్పుడు ఏమో కానీ తెలంగాణ గురించి మాట్లాడేసరికి మన సార్లకు మస్తు కోపం వచ్చేసిందట మస్తు అయిందట గుమ్మడికాయల అనగానే భుజాలు దర్ముకొని ఏ అట్లా కాదు అట్లా కాదని లొల్లి చేసిండట ఇక వరద సాయం అస్సలు ఇవ్వట్లేదని కేటీఆర్ సార్ ట్విట్టర్ పిట్ట సాక్షిగా అంటే ఇక మా దగ్గర వరద ఇట్లొచ్చింది ఇది కథ అని బండి సంజయ్ సార్ అమిత్ షా సార్కి చెప్పగానే ఒక హై పవర్ కమిటీని తెలంగాణకు పంపిస్తారట అడగంది అమ్మే అన్నం పెట్టదు ఇక కేంద్రం నుంచి పెడుతుంది అడగడానికి వీళ్ళకు నామూషయి సోషల్ మీడియాలో పోరగాలంటారు ఇక మొత్తానికి గవర్నర్ తల్ తమిళసై మళ్ళొక్కసారి కేసీఆర్ సార్కి షాక్ ఇచ్చిందట క్లౌడ్ బరస్ట్ పేరుతోటి జనాల్లోకి వచ్చి ఏదో గొప్ప పేరు తెచ్చుకుందామని ప్రయత్నిస్తే ఊకో క్లౌడ్ బరస్ట్ లేదు గ్లూడ్ బరస్ట్ లేదు ఎవరు చెప్పిండ్రు నార్మల్గా వచ్చిన వరదలే కానీ ఏదో చెప్పిండని తమిళసై చుస్తున్న గాలి తీసిందట తమిళసైయే కాదు నిపుణులు కూడా నైరుతులు అసలు క్లౌడ్ బరస్ట్లు జరగవు అని చెప్పిందట ఇట్లా చాలా చానా ఉన్నాయబ్బా ఏదేమైనా కానీ ఇక్కడ జరిగే ముచ్చట్లన్నిటినీ డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ నాయకులు మస్తు కష్టపడతారట ఎవరు డైవర్ట్ డైవర్ట్ చేయడంలో గొప్పగుంటే వాళ్ళకు మంచిగా నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా ఛాన్స్ వస్తుందని ప్రతి ఒక్కళ్ళు మస్తు ట్రై చేస్తున్నారట అవు మళ్ళీ మర్చిపోయినా ఓ సిల్లి మంత్రమ్మా నెల అయింది కదా నువ్వు బాసరకు పోయచ్చు పదిహేను రోజులంటివి నెలంటివి ఏమై సమస్యలు తీర్చినవా గింత సిల్లి సమస్యలు తీర్చలేదు నువ్వు సిల్లి మంత్రివట నువ్వు చెప్పే హామీలన్నీ కూడా సిల్లీగానే ఉంటాయట అసలు విద్యాశాఖ నీకు ఒక సిల్లీ అట ఇది నీ ఇంకా అన్నది ఇక విద్యార్థి సంఘాల నాయకులతో పాటు సోషల్ మీడియాలో పోరగాలంటారు మరి సిల్లీ సమస్యల ఏందో ఒకసారి చెప్తావా చెప్పవా ఇక వార్తాపత్రికల్లోకి పోదాం అబ్బాయి ఎందుకు ఆలస్యం ఫస్ట్ ఎక్కడ తీసుకుందామా ఆంధ్రజ్యోతి అన్న ఏ వద్దు నమస్తే తెలంగాణ అన్న మస్తు బాధపడతాడా అన్న వస్తాను నాకు వరద సాయం గుండు సున్నా కేంద్రము విపత్తు తెలంగాణపై వివక్ష పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్న కేంద్రం ఏమని చెప్పింది మేము ఒక్క పైస కూడా మీకు మాకు తెలంగాణ అంటే నచ్చదు భయ్ తెలంగాణలో ఉన్నోళ్ళు జనం జనమే కాదు ఇక తెలంగాణ గురించి మేము పట్టించుకోం ఆడేం జరుగుతే మాకేంది అన్నదా పంట నష్టం ఇచ్చినప్పుడు వాడుకొని పంట నష్టం జరగలేదని కేంద్రానికి అబద్ధం చెప్పింది ఎవరు ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులలో గోల్మాల్ జరిగింది అని అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు నోరిప్పందెవరు నిన్నగాక మొన్న ఆకునూరు మురళిసారి తొమ్మిది వేల కోట్లకు పైగా కేంద్రం నుంచి వచ్చిన సాయం విద్యాశాఖకు దాన్ని బూడిదపాలు చేసింది అంటే గమ్మున ఎవరు అంటే అడగాల్సింది పోయి వచ్చిన వాటన్నిటిని దారి మళ్ళిస్తూ ఏం చేస్తారో అర్థం కాకుండా మీ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే చూస్తూ గుసుంటుందా అదేమన్నా మన మేనమామిల్లా అమ్మమ్మిల్లా లేకపోతే వాళ్ళు ఇచ్చేమన్నా ఫ్రీ డబ్బులా జనాల డబ్బులు ఇక మనకంటే జనాలంటే భయం లేదు ఎందుకంటే మన అయ్యే సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిండని ఇక కేంద్రానికి ఉంటుంది కదా సరే కానీ జాతీయ విపత్తు కింద ఇప్పుడు వచ్చిన వరదలు తీసుకోండి ఈ వరదల వల్ల రాష్ట్రం అతలా కుతలం అవుతుంది సాయం చేయండి అని కేంద్రానికి లేక రాసిండ్రా మీరు అవు మళ్ళా వరదలు ఆగిపోయి రెండు రోజులైందా మూడు రోజులు సారు వరదలాగిపోయి బురద స్టార్ట్ అయినాకే కేసీఆర్ సార్ జనాల్లోకి వెళ్ళిండు వెళ్ళి కూడా ఒక హామీ ఇవ్వడం మానేసి క్లౌడ్ బరస్ట్ అని ఇంకేదో అని ఫుల్ బాటిల పేర్లు చెప్పొచ్చిండు అని జనాలు అంటారు నేను కాదులే గలాంటిది అసలు సాయం అడక్కుండే దీన్ని మొత్తం తీసుకెళ్లి కేంద్రం నెత్తి ఇక్కడ పెద్ద ఆర్టికల్ రాయించేస్తే తెలంగాణ ప్రజలు అబ్బో నమస్తే తెలంగాణ మస్తు రాసిండుగా కేంద్రం గింత మోసం చేస్తుందా అయ్యో రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుందా అంటారా గిదేంది కొత్తగా చెప్తాను అవన్న పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివి చాలా ఉన్నాయి ఒక్క రాష్ట్రమైనా గింత పొట్టు పొట్టున కేంద్రం మీద పడుతుందా అసలు మీకు మాత్రం ఈ అత్యుత్సాహం ఎందుకు మీ పంతం బీజేపీ మీద లేకపోతే ఇక్కడ సమస్యల్ని తప్పించడానికి కేంద్రాన్ని వాడుకోవడం మీద సోషల్ మీడియాలో ఏంది విపక్షాల నేతలతో పాటు ఈరోజు రాజకీయ విశ్లేషకులు కూడా గదే ప్రశ్న అడుగుతారు అసలు ఎప్పుడు మాకు విపత్తు జరిగింది గిన్ని పైసలు ఇవ్వండి గిన్ని మీకు గుర్తుందో లేదో ఇక వార్తాపత్రికలు చదివి 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 చాలా విషయాలు గుర్తున్నాయి ఇట్లనే పంట నష్టం కింద హైకోర్టులో కేసు నడిచినప్పుడు ఇద్దరు అన్నలు కేసేస్తే గా విషయంలో నూట తొంభై ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈ నూట తొంభై ఎనిమిది కోట్లతో పాటు ఇంకా ఎంత పంట నష్టం జరిగింది అనేది ఒక నివేదిక పంపిస్తే మిగిలిన డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పినామని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి వాదించిన లాయర్ చెప్తే ఇప్పటి వరకు కూడా మనం ఆ నివేదిక పంపలేము అవునా కాదా డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా వచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలే అందుకే ఆగినాయి దాని లెక్కలు పంపియండి అని అడిగినారు ఈరోజు ధాన్యం సమస్య గురించి కొట్టుమిట్టాడుతున్న తెలంగాణకు సంబంధించి ఇక ఏవైతే బియ్యం ఉన్నాయో పేదలకు అందించే బియ్యానికి సంబంధించి గోల్మాల్ జరిగింది గా లెక్కలు పంపించండి అంటే పంపియక ధాన్యం సమస్య తీసుకొచ్చినాం ఇక స్కూల్ విద్యార్థులకు ఇక్కడ పుస్తకాలు ఇవ్వడం రావట్లే యూనిఫామ్లు ఇవ్వడం రావట్లే వాళ్ళ సమస్యలన్నీ సిల్లీగా కనిపిస్తాయి గయాన్ని పక్కన పెడితే తొమ్మిది వేల కోట్లకు పైగా అని ఒక ఆకునూరు సార్ లాంటి ఒక గొ పెద్ద వ్యక్తి చెప్తే గది తప్పు మేము గిట్లా చేసినామని చెప్పుకోలేకపోయినరు ఏ విషయంలో అన్నా మనం చక్కగా ఉంది మన వెళ్ళేదారే చక్కగా లేదు ఇక గా కంపల్ దిసి పక్కన దాంట్లో వేస్తా అంటే చెప్పు గది సాధ్యం అయిద్దా నువ్వు చేసేది గట్నే ఉంది ఇక మొత్తం ఆర్టికల్ రాజేసిండు ఏ ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చిండ్రు మన రాష్ట్రానికి ఎందుకు లేదని ఇక్కడ ఇంతకోటి ఏంటంటే అన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఏమి ఇచ్చిందనేదే రాసిండ్రు బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలకు ఏమి కేటీఆర్ అన్న గట్నే రాయమన్నాడా నువ్వు మాత్రమేం చేస్తావులే సబ్కా సాత్ సబ్కా వికాస్ కోఆపరేటివ్ ఫెడరిజం అంటే ఇదేనా తెలంగాణ భారీ వరదలతో కొట్టుమిట్టాడుతుంది కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్డీఆర్ఎఫ్ కింద రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలే రెండు వేల ఇరవై హైదరాబాద్ వరదలకు ఇప్పుడు గోదావరి వరదలకు మీరు సాయం అందించలేదు ఎందుకు అడిగినవా కేటీఆర్ అన్న అవు అన్న ట్విట్టర్లో పెడితే ఎమ్మటే ఇక ట్విట్టర్ని చూసా యో కేటీఆర్ నన్ను అడిగిండు అని సాయం చేస్తారా ఏంది లేఖలు రాయించినవా మనోళ్ళతోటి అవును నా పార్లమెంట్లో మనోళ్ళు అప్పుల గురించి గుమ్మడికాయల దళం కానంగానే భుజాలు అరుముకున్నారట కానీ మరి గీ జాతీయ విపత్తు కింద గీ నిధుల గురించి గాడికి పోయినప్పుడు ఏం చేస్తారన్నా నోట్లో బెల్లం గడ్డ పెట్టుకుంటారా ఏంది నోరు బెక్కలదు గీడికి వచ్చామో ట్విట్టర్ పిట్టే సాక్షిగా గజ్జేయలేదు గిజ్జేయలేదంటారు అడగాల్సిన చోట కదా అడగాల్సింది గాడకుండా గీడికొచ్చి లొల్లు చేస్తే ఎవరికి లాభం మీ ఇద్దరు లొలు లేవో కానీ జనాలు అర్థం కాకుండా సతమతం అయిపోతారు అప్పులు కుప్ప కేంద్రం తప్పుడు మాట అఖిలపక్ష సమావేశంలో తిప్పికొట్టిన టీఆర్ఎస్ ఎంపీలు లంకపై చర్చ రాష్ట్రాల అప్పులపై రచ్చ విదేశాంగ మంత్రి స్వదేశీ రాజకీయం తెలంగాణపై కేంద్రం కాలా కాలకూట విషయం కావాలనే తెలంగాణ రుణాల ప్రస్తావన అవన్న కాలకూట విషయాన్ని టక్కున కక్కేసి ఒక్క తెలంగాణ గురించే మాట్లాడిందా అప్పుల కుప్ప అని ఇక మిగిలిన రాష్ట్రాల గురించి ఎత్తలే ఇక భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను ఒకెత్తు చేసి తెలంగాణను మాత్రమే ఒకెత్తు చేసి కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్ప ప్రభుత్వం కేసీఆర్ పార్టీ అంటే జుమ్లాకా పార్టీ కేసీఆర్ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కిదరై ఇట్లా మాట్లాడినా ఏంది కేటీఆర్ సార్ లాగా కేసీఆర్ లాగా మిగిలిన రాష్ట్రాల గురించి వాళ్ళ అప్పుల గురించి చెప్పలే తెలంగాణ గురించే చెప్పిండ్రు అంటే కష విషం పెట్టుకుంది కావాలనే తెలంగాణ రుణాల ప్రస్తావన ఎత్తింది అసలు గన్ని రాష్ట్రాలు పది రాష్ట్రాల గురించి చెప్పింది ఎవరైనా భుజాలు ధర్ముకున్నారా మీరెందుకన్నా గట్ల భుజాలు ధర్ముకొని పార్లమెంట్లో ఇజ్జత్సేసిండ్రు గుమ్మడికాయల దొంగ అనగా టక్క టక్క భుజాలు ధర్మేసుకున్నారు ఏమో ఆత్మగౌరవంపై దాడేనని టీఆర్ఎస్ ఫైర్ నాయన మీరప్పులు చేయడం ఏంది మా గౌరవం ఏంది చాలు సెంటిమెంట్ రాజేసి ఇక బతుకులతో ఆడుకుంది చాలు కానీ మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేయకండి ఇది ఎవరిని అడిగినా చెప్తారు మా ఆత్మ గౌరవం టీఆర్ఎస్ పార్టీలో లేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావులో లేదు కల్వకుంట్ల తారక రామారావులో లేదు కల్వకుంట్ల కవితలో లేదు మా ఆత్మగౌరవం మా బతుకుల్లోనే ఉంది మా పోరగాళ్ళ చదువుల్లో ఉంది మా పోరగాళ్ళ ఉద్యోగాల్లో ఉంది మేము చేసుకునే వ్యవసాయంలో ఉంది మేము పడే కష్టంలో ఉంది మేము తినే తిండిలో ఉంది మా కల్చర్లో ఉంది అంతేగాని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏమన్నంటే వాళ్ళు రాష్ట్రాన్ని మార్చిన స్థితిని చూసి ఇక గది మా ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టింది అనే విధంగా సెంటిమెంట్ మళ్ళీ రాజేసి ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేయకండి కేంద్రం అప్పులపై నిలదీసిన కేకే నామ పార్లమెంట్లో చర్చకు రావాలని సవాల్ వస్తాయి వస్తాయి ఎవ్వరికి లేదు కందకులు దురద కత్తికి ఎందుకని వీళ్ళకి మాత్రం మస్తు దురదవుతుందంట గడ అసలు విషయాన్ని అన్ని డైవర్ట్ చేయడానికి గిడ గింత జరుగుతోంది ఏమిస్తారు పంట నష్టానికి ఏమిస్తారు ఈ వరదలకి ఏం సహాయం చేస్తారు ధాన్యం పరిస్థితి ఇట్లుంది దీనికి ఏదైనా చేయండి గీ ముచ్చట్లన్నీ వదిలేసి పది రాష్ట్రాల అప్పుల కుప్పల్లో తెలంగాణ గురించి కూడా చదవంగానే ఏయ్ గట్లా ఎట్లంటారు ముందు కేంద్రం అప్పులు చెప్పడానికి లొల్లు లల్లు చేసిండ్రు ఏ సమస్య గురించి మాట్లాడాలో కూడా అర్థం కావట్లే ఆయన బిజినెస్ మ్యాన్లు అందరినీ పార్లమెంట్కి పంపిస్తే గిట్ల కాకపోతే ఎట్లుంటుంది ఇంకా ఏరే రకంగా ఉంటుంది అది ఉండలేక వెళ్ళలేక ఆంధ్రజ్యోతి అన్నది పునరావాస కేంద్రాల్లో సరైన తిండి దొరక్క పస్తులు సరుకులు లేక ఇంట్లో పోయి వెలిగించలేని దైన్యం కాలనీలు ఇళ్లలో పేరుకుపోయిన బురద చెత్తతో కంపు గాదేంది నిన్న నమస్తే తెలంగాణ రాసిండు ఎమ్మట మున్సిపాలిటీలను పెట్టించి ప్రభుత్వం మొత్తం రోడ్లన్నీ సాఫ్ చేయించిందట అసలు కంపు లేదు గింపు లేదట చేతల ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని రాయించింది నువ్వేందన్నో ఇంకా కంపు ఉంది చెత్తుంది అని రాసినావు ఇద్దరిట్లో ఎవరు అబద్దాలు రాసిండ్రు ఇక మీకే ఆదర వాళ్ళే పిల్లా పాపలతో దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో మోటార్లతో బయటకు నీళ్లు వైకుంఠ ధామాలు నీళ్ళలోనే అంత్యక్రియలకు కష్టం పరిహారంలో గందరగోళం జాబితాలో నకిలీలు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారే అర్హుల బంధుమిత్రుల ఇళ్లలో ఉన్నవారు కాదా న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన ఖచ్చితంగా గిదే జరుగుద్దనుకున్నా గప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు ముందు కూడా మా కేటీఆర్ సార్ గిట్నే ఇక కరెంటు బిల్లు పట్టుకపోతే చాలు టక్క పదివేలు చిర్రు ఎన్నికలకు ముందు ఇక ఎన్నికలు అయిపోయినాక అసరు బాధితులు వెళ్ళి లబోదిబో అని మొత్తుకున్న వాళ్ళకు వచ్చిన పదివేల సంగతి దేవుడెరుగు అసలు ఆ పదివేలు వచ్చిన పాపానబోలే గిది గీది కూడా సేమ్ టు సేమ్ ఇక దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఉండదు ఇక ఇందులోకి నకిలీలు ముఖ్యంగా మన టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ జెండా పట్టుకున్నోళ్ళు ఇక మీకు పదివేలు రావాలంటే ఒక్కటే ప్లాన్ అబ్బా మీ ఇండ్ల మీద అన్నిటి మీద పింక్ జెండాలు పెట్టండి ఎత్తుక్కుంటూ పదివేలు వస్తాయి చూడండి ఈ నాలుగు రోజులు బాగా కేసీఆర్ కోసం నేను పానం ఇస్తా కేటీఆర్ వస్తే పూలమాలలు వేస్తానండి మీకు పదివేలు రాకపోతే అడగండి గట్లున్నోళ్లకు ముందు ముందు అయిపోతాయి ఇది ఎందుకంటే చరిత్ర చెప్పిన నిజాలు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల విషయంలో పోరగాడి నుంచి విపక్ష నేత వరకు ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారు టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చిన తప్ప నిజమైన బాధితులకు రాలేదని గీ రోజుకు కూడా గీ గ్రేటర్ హైదరాబాద్లో గప్పుడు వరదల వల్ల కష్టపడ్డ ప్రజానికం మొత్తుకుంటూనే ఉంటుంది అసలు ఒక క్లారిటీ లేకుండా పోయినాం కదా ఎమ్మట టక్క టక్క మాటలు వదిలేసి సారు వెయ్యి కోట్లతో శాశ్వత గృహ నిర్మాణం చేస్తాను ఏదో ఇచ్చినావు గది సాధ్యమేనా గడ స్థలం ఉందా ఇప్పుడు గీ పంచాయతీని కూడా నువ్వు ఎట్లా మలుస్తావో ఇక పొద్దున్నే మాకు ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో కొంతమంది అన్నలు చెప్తుంటే ఇన్నా ఇక ఆ మిగిలిన గ్రామాలను ఇందులో గలపాలనో భూమి లేదనో చెప్పి గ వెయ్యి కోట్ల కూడా నామం పెడతావు కదా అబ్బా నరం లేని నాలుగ హామీలు బలగిస్తావు సారు సాధ్య సాధ్యాలు ఆలోచించకుండా హామీ లీడర్లో నీకు నువ్వే నువ్వేసాటే నీకు లేదు పోటీ అసలు వెయ్యి కోట్లు ఇస్తాను గడ స్థలం ఉందా అవు ఎప్పట్లో గట్టిస్తావు శాశ్వత గృహాలు ఆరు నెలల్లో అయిపోతాయా మరి ఆరు నెలల్లో చేయకుంటే ఏం చేస్తావు నువ్వు కూడా రాజీనామా చేస్తావా జనాలు అడుగుతాను ఎందుకంటే దళిత బంధు దళితులకు మూడెకరాలు కేజీ టూ పీజీ నిరుద్యోగ భృతి ఇంటికో ఉద్యోగం ఉచిత వైద్యం ఇట్లా మస్తు చూసినాం మళ్ళీ కొత్త హామీ ఒక పక్క క్లౌడ్ బరస్టు ఇంకో పక్క వెయ్యి కోట్లు శాశ్వత గృహ నిర్మాణాలు అయిపోయాయి సార్ బయటకు వచ్చిన పని గంతే కదా సారు అడుగుతున్నారు మరి ఎప్పుడులోపు ఘట్టిస్తావు గిది సాధ్యమేనా అసలు ఒకసారి నువ్వు ఎక్కడికైనా రివ్యూ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితులు ఏంది సాధ్యాసాధ్యాలు ఏందని తెలుసుకోవా నీ వెనక మంచిగా చానా మంది ఉంటారట వాళ్ళు ఎవరు చెప్పలే నీకు లే నాకెందుకు ఇక నువ్వేదో చెప్పినో జనాలు ఏదో విన్నారు గజ్ జరిగినప్పుడు సచ్చినప్పుడు అగ్గి తెలంగాణలో ఇచ్చిన ఎన్ని నెరవేరినాయి చెప్పు కాళేశ్వరం వద్ద గోదావరి శాతం మెడిగడ్డలోని ఎనిమిది పాయింట్ ఆరు రెండు లక్షల క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టులోకి మూడు లక్షల క్యూసెక్లు వరద ఇలానే కొనసాగితే మూడు రోజుల్లో ఫుల్ ఆల్మట్టి నుంచి వేగం తగ్గించిన కృష్ణమ్మ ఇక సర్వేనే లేదు సాయం ఎప్పుడు వరదలతో పంట నష్టంపై అన్నీ లెక్కలే మరి మా దగ్గర కోకిల లెక్కలు ఉంటాయా ఏంది అంత కాకులమే గా లెక్కలే ఉంటాయి మా దగ్గర ఎన్యుమరేషన్పై ఉత్తర్వులు ఇవ్వని వ్యవసాయ శాఖ గంపగుత్తగా అంచనా లెక్కలు వేసి కలెక్టర్లకు నివేదికలు పదకొండు లక్షల ఎకరాలలో పదివేల చొప్పున నష్టం అంతేనా లేక కరెక్టేనా సారు నష్టపరిహారంపై ఇంతవరకు మాటెత్తని రాష్ట్ర ప్రభుత్వం అయ్యో కేటీఆర్ సారు రాష్ట్రంలో జరిగిన దాని గురించి నువ్వే మాటెత్తలేదట కేంద్రం ఇవ్వలేదని దాని మీద అవుతాను మరి రాష్ట్రంలో నువ్వు చేసింది ఏంది అంటే ఇప్పుడు ఇది నీకే వర్తిస్తుందా సబ్కా సాత్ సబ్కా వికాస్ కోఆపరేటివ్ ఫెడరిజం అంటే రాష్ట్రంలో రైతులకు కుచ్చు టూపి పెట్టడమా వారద సాయం పేరుతోటి షాపలకు గాలం వేయడమా ఎందుకు నోరు మెదపలేదు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడాలి కదా మనం ఒకడికి ఒక ఏళ్ళు చూపిస్తుంటే ఈ నాలుగేళ్ళు మనకే చూపిస్తాయి గా విషయాన్ని యాదమర్చినట్టున్నావు నువ్వు వాడు రాసినావు ఇక్కడ ఇక్కడే ఆంధ్రజ్యోతి అన్న రాయే క్లౌడ్ బరెస్ట్ కాదు ఎప్పుడూ వచ్చే వరదలే ఈసారి ఎక్కువ వచ్చినాయి గవర్నర్ తమిళసై వ్యాఖ్య ఫట్ అసలుకే గవర్నర్ తమిళసై అంటే తెలంగాణ ప్రజలు మహిళా దర్బార్ పేరుతోటి ఎక్కడ ఏ విపత్తు వస్తే ఆ విపత్తులో షీర పట్టుకొని అభిరుదలం నడుచుకుంటూ పరామర్శిస్తుంది గీనేంది గీ ప్రభుత్వం ఏంది అనుకుంటూ ఇక తమిళసై వెళ్ళింది తప్పక వెళ్ళాల్సి వచ్చింది అనే స్థితికి ముఖ్యమంత్రి సాని తీసుకొస్తే గాయనేదో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి డైవర్ట్ చేయడానికి క్లౌడ్ బరెస్ట్ జరిగింది ఇంకేదో ఇంకేదో నాలుగు ముచ్చట్లు ఈమయం ఈమెట గాలి తీసింది ఇక పరామర్శ చేసి తిరిగి వచ్చింది కుసోవచ్చుగా గట్నే కుసోలే ఏ క్లౌడ్ బరస్ట్ లేదు పాడలేదు నార్మల్గా వచ్చే వరదలే గిట్లా క్లౌడ్ బరస్ట్ జరుగుద్ది గిజ్ జరుగుద్ది అని ఏం మనసులో పెట్టకండి అని ముఖ్యమంత్రి సార్ గాలి తు సురదీసిందట సారు ఇక ఏమో అంటారు కదా మన గురించి చూపడానికి ఎవరో ఒకరండి నీకు తమిళసై రూపంలోనే ఉంది నువ్వు గిట్లా చెప్తే చాలు గందులో నిజా నిజాలు ఏందని మీడియాకెక్కి గట్లంటుంది నేను చాలాసార్లు విన్నబ్బా ఏంది రామాయణానికి మహాభారతానికి శాసన చరిత్రలకు కూడా ఒక మహిళ వల్ల కారణం గంత రామాయణం జరిగిందన్న గంత మహాభారతం జరిగిందన్న ఇక ప్రతిసారి తెలంగాణలో జరుగుతున్న తప్పులకు సంబంధించి ప్రజల్లోకి వెంటనే వెళ్తూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి నిలదీస్తోంది మాత్రం ఇక తమిళసై గవర్నర్ మాత్రమే గీవ మాత్రం తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోద్దబ్బా ఎందుకంటే ముఖ్యమంత్రి సార్ చెప్పిన ప్రతి మాటకు సంబంధించి వాస్తవాలు ఏమున్నాయి ఆమెను ఎంత అవమానిస్తుంటే అంత ఎగిసి పైకెళ్ళుకుంటూ ప్రజల సమస్యల నుంచి ప్రభుత్వాలు మాట్లాడుతున్న తప్పుడు మాటలతో సహా ప్రతిదీ ఎండగడుతోంది గివ మొన్న పోయినప్పుడు కూడా అడిగిందంట త్రిబుల్ ఐటీ గురించి కూడా నివేదిక అడిగినా ఇప్పటిదాకా ఇవ్వలేదని మహిళా దర్బార్లో మహిళల ఏ సమస్య వచ్చినా నలభై ఎనిమిది గంటల్లో పరిష్కారం చేస్తా అని చెప్పిందట ఒకసారి మహిళా దర్బార్కు వచ్చిన సమస్య పరిష్కారం కాకుండా పోయిందట పోదు అని ఆమె మాట ఇచ్చిందట ఇక ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ గురించి సార్ మొత్తానికి ఏమంటారు బర్బాద్ చేసేసింది క్లౌడ్ బరస్ట్ కాదు ఇది వరదే కాకపోతే ఈసారి వరద కొంచెం ఎక్కువ వచ్చిందని మంచిగానే గట్టిగా చెప్పిందట ఇక ఈసారి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా క్లౌడ్ బరస్ట్ అంటారా ఇక గాలే కాదు నైరుతిలో క్లౌడ్ బరస్ట్ రాదు కేసీఆర్ రాజకీయ సిద్ధాంతానికి రుజువులు లేవు పర్యావరణ భూగర్భ శాస్త్రవేత్త విమర్శలు ఆ శాస్త్రవేత్తలు కూడా చెప్పిందట రాజకీయ రంగు పులవడం కోసమే క్లౌడ్ బరస్ట్ అన్నారు కానీ అసలు నైరుతిలో క్లౌడ్ బరస్ట్ వచ్చే పరిస్థితే లేదు ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణాల కోసం రాజకీయ సిద్ధాంతాల కోసం కేసీఆర్ మాట్లాడిన మాటలే దానికి రుజువులు లేవు ఉంటే నిజంగా కేసీఆర్ దగ్గర బయట పెట్టమనండి గాని బయట పెట్టని మాటలు పెట్టి ప్రజల్లో ఒక భయాందోళనకి గురి చేయొద్దని చెప్పండి అని చెప్పి ఇక శాస్త్రవేత్తలు కూడా చెప్పిందట పాపం రాక రాక ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి గా హెలికాప్టర్లో పోయి ఏదో నాలుగు మాటలు చెప్పి మళ్ళా సానుభూతిని సంపాదించుకోవాలంటే గిటు శాస్త్రవేత్తలు గిటు తమిళసై మొత్తానికి లొల్లి లొల్లి చేసి ఈ జగ్బార్బాద్ చేసేసిండ్రు ఇక ఇక్కడ చూడండి త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు అవు అవునా అదేంటి ఈ విషయం మా కేటీఆర్ సార్కి కేసీఆర్ సార్కి తెలవదా ఏంది ఎవరు అసలు రసలు గినను రమ్మని దీనికి సంబంధించి ఏడుంది వార్త పదమూడవ పేజీలో అందులో ఉంది చూద్దాం ఒక్కసారి ఏడుందో ఏడుందోగో ఈడుంది తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి తక్షణమే ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలను జారీ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో కలిసి బండి సంజయ్ కేంద్ర మంత్రిని కలిశారు వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించామని దాంతో ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని అధికారులకు ఆదేశించారని సంజయ్ నేడొక ప్రకటనలో తెలిపారు త్వరలో ఉన్నత స్థాయి బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందజేస్తాయని పేర్కొన్నారు మరి కేంద్ర బృందం వస్తుందట మనం లెక్క లేక రాయకపోయినా కూడా గ బండి సంజయ్ సార్ చెప్పిందాను తరుణ్ చూక్ సార్ చెప్పినాను మొత్తానికి ఈడైతే ఎంత జరిగింది నష్టం ఏంది ఒక అంచనా వేయడానికైనా వస్తుందట మరి గిది కదా చేయాల్సింది గిది చేయకుండా ఓ చేయలేదు 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 అని అరుస్తేట చెప్పు ఇంకా నీ ట్విట్టర్ పిట్ట కథలు జనాలు నమ్ముతారనుకుంటానవా ఏంది ఇక మొత్తానికైతే కేంద్ర బృందం వస్తుందటబ్బా ఏం జరిగింది ఏంది అనేది తెలుసుకోవడానికి అప్పులతో అధోగతి శ్రీలంక నేర్పుతున్న గట్టి గుణపాఠం రుణ వలయంలో ఆంధ్ర తెలంగాణ బెంగాల్ కేరళ పంజాబ్లోనూ ఇదే దుస్థితి కేంద్ర ఆర్థిక కార్యదర్శి హెచ్చరిక ప్రజెంటేషన్ని అడ్డుకున్న రాష్ట్రాల నేతలు కేంద్రమే ఎక్కువగా అప్పులు చేస్తోంది ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్పులపైన మాట్లాడటం వెనుక దురుద్దేశాలు కేంద్ర వైఖరిపై మండిపడ్డ టీఆర్ఎస్ పరిస్థితిపై స్పష్టతకే దురుద్ధాశాలు లేవన్న జైశంకర్ కేంద్ర మంత్రి మరో వెయ్యి కోట్ల అప్పు బహిరంగ మార్కెట్ రుణాల కింద తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి నాలుగు లక్ష నాలుగు పాయింట్ ఐదు లక్షలకు వెళ్ళిపోయినామా వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బా నాలుగు లక్షలే అనుకున్నా నాలుగున్నర లక్షల కోట్ల అప్పుల్లో మనం అబ్బా యాభై కోట్లు యాభై లక్షల యాభై వేల కోట్లు ఎక్కువ చేసేసినాం ఈ రెండు మూడు నెలల్లో వెరీ గుడ్ మస్తు డెవలప్ అవుతున్నాం ఇదంతా సంక్షేమం అభివృద్ధి కోసమే అబ్బా పేదలకు ఇక సంక్షేమ పథకాలు ఇవ్వ దజప్పు అప్పుల అప్పులకు కుప్ప హరీష్ సార్ని అడగండి చెప్తాడు ఇటు సంక్షేమం ఇవ్వాలంటే గిడ అప్పు చేయాలి అప్పు చేసి సంక్షేమం అంటే గది కరెక్టేనా ఏమో గిదైతే ఒక మధ్యతరగతి పేద కుటుంబంలో అడిగితే మాత్రం అప్పు చేసి పప్పు కూడు తింటాం కంటే అప్పు లేకుండా పచ్చడి మెతుకులు తిండి బతకడం మేలు అంటారు మరి గా విషయం మన ఆర్థిక శాఖ మంత్రికి ఎందుకు తెలవలేదు అన్నది ఎవరికి అర్థం కాని విషయం ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల కోట్ల మేర అప్పులు చేశాయని ఆయన పేర్కొన్నారు ఓ నాలుగు లక్షలేనా ఆంధ్రప్రదేశ్ మాకంటే వెనకే ఉంది అయితే రేస్లో మేము నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేసినాం చూసిందా పదహారు వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇక ఉద్యమ ఆకాంక్షల వ్యూహకర్త సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించడం కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కలగన్న ఒక నాయకుడు ఆ కుటుంబం తప్ప ఇంకొకళ్ళెవ్వరూ కూడా రాష్ట్రాన్ని ఉద్ధరించలేరని దళితుణ్ణి కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి సీటు మీద కూసున్నా ఆయన పదిహేను పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఎనభై వేలకు పైగా పుస్తకాలు చదివినా ఆయన ఆ ఎనభై వేల ఎనిమిది వేల మొత్తానికి ఎన్నో పుస్తకాలు చదివినలే నెక్స్ట్ రాజకీయ చతురత్రుడు అపిర షాణిక్యుడు మస్తు తెలివితేట్లున్నాయన ఇంక ఎనిమిదేళ్లలో నాలుగు లక్షన్నర అప్పుల కుప్పగా మార్చేసిండు దేనికోసం అనుకుంటాను బిడ్డల కోసం బిడ్డల కోసం మార్చేసిండు తెలంగాణలో బిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దని సంక్షేమాల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మిషన్ భగీరథ కోసం ఇక ఇట్లా మధ్యాహ్నాన్ని లిక్కర్ షాపులు గల్లీకి ఒకటి పెట్టడం కోసం ఇక సంక్షేమ పథకాల ముసుగులో అప్పుల కుప్పగా మార్చిండ్రు గిదే విషయానికి హరీష్ సార్ మస్తు గుస్సాయిండట ఏంది అప్పులు అంటారు ఉచితాలు ఇవ్వద్దా పేద ప్రజలకు ఉచితాలు ఇవ్వద్దా చెప్పండి ఇక ప్రతి సంవత్సరం లక్ష ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎనిమిదేళ్ళలో పద్దెనిమిది వేల ఇండ్లు మాత్రమే గృహప్రవేశాలు ప్రవేశాలు చేయించి ఉచితాలు ఇస్తాడు హరిస్తారు కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిచ్చి ఉచిత విద్య పక్కన పెడితే నాసిరకం భోజనంతో హాస్పిటల్ పాలు చేస్తూ సంక్షేమాల కోసం అప్పులు చేసిండు సారు ఇక నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అసలు చదువు ఎందుకు చదువుకున్నాం ఈ చదువుతో బయటికెళ్ళి ఏం చేయాలో అర్థం కాకుండా యూనివర్సిటీలో నలిగిపోతున్న విద్యార్థుల మానసిక స్థితికి సంక్షేమాల పేరుతో అప్పులు కుప్పగా మార్చిండు మన హరిస్తారు ఇక ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖే ఇయ్యడం కోసం పాపం సంక్షేమం పేరుతో అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చిండు హరిస్తారు ఇక ఆసరా పిచ్చిళ్ళు వితంతు పింఛిళ్ళు ఆదుకొనే పింఛిన్లు గిట్లాంటివి అన్నీ అసలు ఒక్క నెల అనేది బ్యాలెన్సే ఉండట్లేదు గిట్ల ముప్పై ఒకటి నైట్ అవ్వగానే గట్ల బ్యాంకు ఖాతాల్లో పడిపోతూ గా సంక్షేమం అనే వంక చూపించి అప్పుల కుప్పగా మార్చిండ్రు మన ఆర్థిక శాస్త్రవేత్త ఆర్థిక మంత్రి సారీ ఇక వ్యవసాయాన్ని పడవబెట్టడానికి కంకణం కట్టుకొని వరేయొద్దని పంట నష్టాన్ని ఇవ్వకుండా ఇక రైతుబంధు పేరుతో సబ్సిడీలన్నీ ఎత్తేసి ఉచిత ఎరువులు ఇవ్వడానికి మూడు నాలుగు వేల కోట్లే ఖర్చు అవుతాయి కదా అని చెప్పుకుంటూ ఇదే పెద్ద సంక్షేమం దానికోసమే నాలుగున్నర లక్షల కోట్ల అప్పుల కుప్పని చెప్తారు మహిళలకు సంబంధించి గిప్పటి వరకు కూడా వడ్డీలు వడ్డీలు ఇవ్వకుండా మహిళా సాధికారత అని గొప్ప గొప్ప పేర్లు చెప్పుకుంటూ గా సంక్షేమం కోసమే లక్షలు లక్షలు అప్పుల కుప్పగా మార్చిండ్రు గంతే కదా హరిస్తారు సొమ్ము ఒకటిదట సోకు ఇంకొకటిదట గట్టుంది మీ పరిస్థితి మొత్తానికి ఏదేమైనా కానీ ఎంతో టైం పట్టదు మన తెలంగాణతో సహా పది రాష్ట్రాలు శ్రీలంకగా మారడానికి సంక్షేమం అంటే అప్పులు చేయడం కాదు ప్రజల కోరికలు ప్రజల ఆశయాల సాధికారత దిశగా అడుగులు ముందుకు వేయడం అనే విషయాన్ని యాదు మర్చి అప్పుల కుప్పగా ఎందుకు మార్చిందంటే అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తూ ఈడ రాష్ట్రంలో రాజకీయాలు అనుకుంటే గాడ కూడా చాలా బాగా రాజకీయాలు చేసిండట మన ఎంపీలు ఇక ఇగో తగ్గిన కౌలు రైతు దిగాలు వరి తగ్గించాలన్న రాష్ట్ర సర్కారు సాగుకు దూరం ఇదంతా సంక్షేమమే సాగుకు దూరం ఉండి వ్యవసాయాన్ని పడవబెట్టి రియల్ ఎస్టేట్లో ఇటుకులు మోయడం అంటే గది ఏమన్నా మామూలు విషయం అనుకున్నారా కానే కాదు సంక్షేమానికి పెద్దపీట గది పోలవరం గరం గరం ఈ ప్రాజెక్ట్లో తోనే భద్రాచలం మునక సమయానికి ఏపీ వరదను వదల్లేదు ఐదు ఊళ్ళు ఇస్తే కరకట్ట నిర్మించుకుంటాం అనుకున్నాం కానీ అండి అయ్యా ఇక ఉన్నదాన్నంతా ఎలగబెట్టిర్రు ఐదు ఊర్లు చేయబట్టే గాడ ఎలగబెట్టలేదు రాముడి కోసం పోలవరం ఎత్తు తగ్గించండి అవు రాముడు అంటేనే పడదు మనకు ఏ రోజైనా పట్టు వస్త్రాలు తీసుకుపోయినామా ఏ రోజైనా రాములూరి కళ్యాణాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు చేసినట్టుగా చేసినామా రాముల గురికి వంద కోట్లతో డెవలప్మెంట్ చేసినావా ఇప్పుడు రాముల బలెక్ గుర్తొచ్చిండ్రుగా మీకు కావాలంటే దేవుళ్లను వాడుకుంటారు నీళ్లను వాడుకుంటారు నిప్పును వారుకుంటారు గాలిని వాడుకుంటారు మీకు మీరే గొప్పయ్యా బాబు విలేకరుల సమావేశాల్లో పువ్వాడ బగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు భద్రాచలానికి వరద ముప్పు కొత్త కాదు డిజైన్కి అనుగుణంగా పోలవరం నిర్మాణం విభజనతో మేము ఆర్థికంగా నష్టపోయాం రాష్ట్రాలను కలిపేద్దామన్న బొత్స ప్రతిపాదన భద్రాచలం ఇస్తారా అని అడిగిన రాంబాబు అంబటి రాంబాబు మొత్తానికి ఇక డైవర్షన్ ఇక అయిపోయింది కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి గాడేదో పెద్ద సౌండ్ వచ్చిందట ఆ నష్టం చాలా ఎక్కువనే ఉంటుంది దాన్ని డైవర్ట్ చేయడంతో పాటు ఇక మిషన్ భగీరథ నీళ్ళు తాగొద్దు అని ఎనిమిది మండలాలకు సంబంధించి ఎనిమిది జిల్లాల్లో రోగాల టెన్షన్ ఉందట మిషన్ భగీరథకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసిండ్రట ఆఫీసర్లకు కలెక్టర్లే అంతర్గత ఆదేశాలు ఇచ్చిందట బయటికి రాకుండా జర భద్రం మిషన్ భగీరథ నీళ్ళు తాగేవాళ్ళు ఇక మొత్తానికి పోలవరం మళ్ళీ పైకి పట్టుకొచ్చిండ్రు ఎందుకంటే ఇప్పుడు గా వరద బాధితులకు వెయ్యి కోట్లు పెట్టి ఇల్లు కట్టించేది లేదు గడ స్థలాలు లేవు గా భద్రాచలం డెవలప్ చేస్తే వాస్తు రీత్యా మన కేసీఆర్ సార్కి అంత కలిసి రాదు వీటన్నిటిని పక్కకు డైవర్ట్ చేయాలంటే మళ్ళీ పోలవరం పేరుతో ఆంధ్రప్రదేశ్ మీద నెట్టేసి చేతులు దులుపుకోవాలి ఇక గట్ల హామీ ఇవ్వాలి గిట్ల హామీని మింగేసేందుకు మనమే ఎత్తుగడలు సృష్టించాలి ఇంతకు మించి గీ తెలంగాణలో జరిగేది ఓరిగేది ఏవీ లేదు ఏదేమైనా సరే వరద సాయం కింద మీకు మీరే ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగాలు వాళ్ళు బాగున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యాపారవేత్తలు కానీ మీ గ్రామాలను మీ జిల్లాలను మీరే దత్త తీసుకోండి కనీసం ఆ జిల్లాలో వరద బాధితుల పిల్లలకు సంబంధించి పుస్తకాలైనా అందించండి చదువుకున్న విద్యావంతుని తయారు చేస్తే రేపు ప్రశ్నించే గొంతుకులు పెరుగుతాయి తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు భవిష్యత్తుకి వెళ్తుంది కాబట్టి స్వచ్ఛందంగా ముందుకు రండి ప్రభుత్వాలకు మాత్రం వరద సాయం కింద ఏ నిధులు ఇవ్వకండి డైరెక్ట్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి ప్రజలకు కానీ ప్రభుత్వాలకు ఇవ్వద్దు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలకు ఇచ్చిన నిధులకు సంబంధించి లెక్కలు పత్రాలు లేవు కాబట్టి ప్రజలను నేరుగా ఒకరికొకరు సహాయం చేసుకోండి ఇది మా నుంచి మేము ఇచ్చే చిన్న విజ్ఞప్తి గేటికైతే వెళ్ళొస్తా శనార్థి